గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు పారిశుద్ధ్యం గురించి కళాజాత ప్రదర్శన ద్వారా వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెయ్యి సంచులను లేదా జ్యూట్ బ్యాగ్స్ వాడకాన్ని పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వాహనాల్లో వేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, కళాజాత బృందం, శానిటరీ ఇన్స్పెక్టర్ డాక్టర్ టి మల్లిక అర్జున్, మిప్మా సీఓ సరిత, కార్యాలయ సిబ్బంది, మహిళల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రెండమ్మ రండి, రెండమ్మ రండి, చెత్త ఆటో వచ్చిందమ్మా, చెత్తను అందించండి అమ్మా, తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా అందించండి అమ్మా అని మా మైకులు వేసుకొని మా కార్మికులు మీ ఇంట్ల ముందరికి వస్తున్నారు. దయచేసి ఇవంతా కూడా ఎందుకు, ఎవరి గురించి వస్తున్నారు? కరోనా పీరియడ్ లో కూడా మా యొక్క ఆరోగ్యాలన్నింటినీ పరంగా పెట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు, ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము కోవిడ్ వారియర్స్ గా ముందుండి కూడా అందరికి పనిచేస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది చెత్త ఒక అర్ధగంట లేట్ అయినంత మాత్రాన ట్రాక్టర్ గాని వాహనం గాని లేట్ అయినంత మాత్రాన ప్యాకెట్లలో కట్టేసి వాకింగ్ పోయినట్టు పోయి ఫ్యాషన్ గా రోడ్ల మీద వదిలిపెట్టేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీయుత కమిషనర్ అండ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక ఆదివారము వారు ఇచ్చినటువంటి విషయాన్ని మనము వాడ వాడలా తిరుగుతూ ఇంటి ఇంటికి గడప గడపకు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, చెత్తను వేరు చేద్దాం, అది చెత్త చెత్త కాదు, చెత్తను రిడ్యూస్ చేద్దాం, రీయూజ్ చేద్దాం, రీసైకిల్ చేద్దాం అనేటువంటి ఒక పిలుపుతోటి ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పక్షాన 12వ వార్డులో తడి చెత్తను, పొడి చెత్తను మరియు హానికరమైన చెత్తను ఎలా వేరు చేయాలనేటువంటి విషయాలను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల యొక్క పాటల చేత ప్రజలకు ఒక చక్కని అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం రూపొందించుకోవడం జరిగింది.